నమస్కారం. ఎంబీఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మాధురి. మేడ్చల్ పట్టణంలో లక్కీ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మైనంపల్లి హాజరై విఘ్నాధిపతికి పూజలు నిర్వహించారు. మేడ్చల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ లక్కీ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన వేడుకలో ఎమ్మెల్సీ మైనంపల్లి పాల్గొని పూజలు చేశారు. వినాయక మండపంలో గణనాథుడికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్లతో కలిసి పూజలు చేసి నిమజ్జన ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మోహన్ రెడ్డి, రామస్వామి, శేఖర్ గౌడ్, సంజీవరావు యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మేడ్చల్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ యొక్క భగవంతుని నిమజ్జనం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మా ఎమ్మెల్సీ అన్న మైనంపల్లి హనుమంతరావు గారు, ఈరోజు రాష్ట్ర నాయకులు అన్న నక్క ప్రభాకర్ గౌడ్ గారు, ఈరోజు మేడ్చల్ నగర పంచాయతీ గణపతి నిమజ్జనానికి ఇచ్చేసినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ రాష్ట్రం పైన రాష్ట్ర ప్రజల పైన భగవంతుల ఆశీస్సులు ఉండి రైతులకు మంచి వర్షాలు కురవాలని ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అన్న మైనంపల్లి హనుమంతరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట అధ్యక్షులు ఆయలయ్య ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్లో భవన నిర్మాణ కార్మికుల జిల్లా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి అధిక సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు హాజరై భారీ ర్యాలీని నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట అధ్యక్షులు ఆయలయ్య డిమాండ్ చేశారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్లో భవన నిర్మాణ కార్మికుల జిల్లా సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి భవన నిర్మాణ కార్మికులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలో వారు భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో అధ్యక్షుడు ఆయలయ్య మాట్లాడుతూ, భవన నిర్మాణంలో కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే ప్రమాదంలో మరణించిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అలాగే వృత్తిపరమైన వారికి రుణాలు మంజూరు చేయాలని, ఈఎస్ఐ సౌకర్యం, డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పథకంలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే అక్టోబర్ 25 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామ్దేవ్, జిల్లా ఉపాధ్యక్షులు నరసింహులు, జిల్లా నాయకులు దుర్గేష్ మరియు భవన నిర్మాణ కార్మికులు భారీగా పాల్గొన్నారు. రేట్లు తగ్గిపోవడంతో వల్ల వీళ్ళు సగం పనులు వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. సరైనటువంటి రేటు వచ్చే విధంగా మేము అక్టోబర్ 25 నాడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బంద్ పెట్టేటువంటి కార్యక్రమం తీసుకుపోతూనే ఉన్నది. అక్టోబర్ 25 నుంచి మా డిమాండ్ ఏమంటే, ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్లకు, సాధారణంగా చనిపోయినా ప్రమాదవశాత్తు చనిపోయినా కానీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలనేది మా డిమాండ్. రెండవది ఏమనంటే, ఉపాధి హామీ కార్మికులను మా వెల్ఫేర్ బోర్డు నుంచి తొలగించాలి. మూడవది ఏమనంటే, మా రేట్లు ఇవాళ 95 నుంచి 150 రూపాయలు రేట్లు ఉంటే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించింది కార్మికులకు అందే విధంగా, రెండో పక్క కార్మికులకు రేట్లు వచ్చే విధంగా
ఆ ఉద్దేశంతో మేము ఈ సమ్మెలకు పోతున్నాం. ఈ సమ్మెను కార్మికులు కూడా జయప్రదం చేస్తారని ఆశిస్తాం. డబ్బును ఇవాళ పక్కదారి బట్టి ఇచ్చే విధంగా ఇవాళ న్యాక్ పేరు మీద సంక్షేమ న్యాక్ పేరు మీద వీళ్ళ శిక్షణ తరగతులు ఇచ్చేసి శిక్షణ పేర్ల మీద ఇవాళ 1000 కోట్ల రూపాయలు దాదాపు 10 కోట్ల రూపాయలు ఇవాళ వెల్ఫేర్ బోర్డు నుంచి తీసినటువంటి సందర్భం ఉన్నారు. అంటే న్యాక్ ద్వారా ఇవాళ కార్మికులకు శిక్షణ లేదా వాళ్ళకు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు దగ్గర తప్ప ఆస్తులు లేనటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్లకు నెలకు 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఇవాళ జిల్లా సదస్సును నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ జిల్లా సదస్సుకు ఉద్దేశం ఏమంటే 1996 చట్టాన్ని గతంలో రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. మరి అది కూడా మేము పోరాటం చేస్తే వచ్చినటువంటి చట్టం అనేది సొంతంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళ చట్టంలో కూడా మీద సంక్షేమ పథకాల మీద అవగాహన సదస్సులు పెడితే వాళ్ళని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ శిక్షణ తరగతులు ఇచ్చి శిక్షణ తరగతులతో ఇవాళ వాళ్ళకు పని తెలియదా? పని తెలియకుండానే ఇంత అభివృద్ధి జరుగుతూ ఉన్నదా? పని ఎట్లాగో చేస్తున్నారు కాబట్టి వాళ్ళ న్యాక్ ద్వారా శిక్షణ బంద్ చేసి అసలైనటువంటి కార్మికులకు సంక్షేమ పథకాల మీద వాళ్ళకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 250 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇచ్చేదాకా మేము పోరాటం చేస్తాం. అట్లే పెన్షన్ సౌకర్యం కూడా నెలకు 2000 రూపాయల 60 సంవత్సరాల నిండిన వాళ్ళు తొలగించడం, ప్రభుత్వం తొలగిస్తే మరి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే విధంగా ఉండాలి కదా. కాబట్టి ఆ పెన్షన్ వచ్చేదాకా మేము పోరాటం చేయడానికి సిద్ధం ఉందాం. 25 తారీఖు అక్టోబర్ 25 తారీఖు మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని యూసుఫ్పేట గ్రామంలోని చెరువులలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి చేపపిల్లలను వదిలారు. 32.98 కోట్ల జిల్లా సహకార సంఘానికి మంజూరయ్యాయని, ఈ నిధులను మత్స్య సహకార సంఘ సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాపన్నపేట మండలంలోని యూసుఫ్పేట గ్రామంలోని చెరువులో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి మాట్లాడుతూ మత్స్య సహకార సంఘం సభ్యులందరూ ఐక్యతగా ఉండి సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 32.98 కోట్ల జిల్లా సహకార సంఘంకు మంజూరయ్యాయి. ద్విచక్ర వాహనాలకు, ఆటోలకు, వలలకు 78% సబ్సిడీలు రుణాలుగా ఇస్తున్నారు. వీటి కోసం అందరూ ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలని మత్స్య సహకార సంఘం సొసైటీ జిల్లా అధ్యక్షులు గున్నల నరసింహులు అన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అన్ని కులాల అభివృద్ధికి, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మత్స్యశాఖ నుండి చేపపిల్లలను, గొల్లకుర్మ వారికి గొర్రెలను, ఇలా ప్రతి కులాల అభివృద్ధి కోసం బడ్జెట్ను కేటాయిస్తుందని అన్నారు. అనంతరం యూసుఫ్పేట, ఆరేపల్లి, గొల్లకుర్మ వారికి 630 గొర్రెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సొంగ పవిత్ర దుర్గయ్య, జెడ్పీటీసీ స్వప్న బాలాగౌడ్, పార్టీ అధ్యక్షుడు సుశాంత్ రెడ్డి, ఈడీఓ నరసింహారావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాంబాబు, మెటర్నిటీ డాక్టర్లు, గొల్లకుర్మ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అసలు గతంలో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, బడ్జెట్ లో కూర్చున్నారు, టీవీల ముందర మాట్లాడి చప్పట్లు కొట్టిపోయింది. కానీ గొల్లకుర్మ యాదవ సంఘం గురించి కానీ, కుమ్మరి కమ్మరి గురించి కానీ, నాయి బరామల్ల గురించి కానీ, ప్రజల గురించి ఏ అసెంబ్లీలో చర్చ రాలే. మొన్నటి అసెంబ్లీలో చర్చ పెట్టిండ్రు ముఖ్యమంత్రి గారు స్వయంగా తన నోటి నుండి. అన్ని కుల వృత్తుల వారిని ఆర్థికంగా ఎదగనీయాలి, గ్రామం బాగుండాలంటే గ్రామంలో ఉన్న కుల వృత్తులన్నీ కూడా బాగుపడాలి. గతంలో నిర్లక్ష్యానికి గురని కూడా మంచి చేసుకోవాలని పండగకి ఈ కులము ఆ కులము ఆ మతం ఈ మతం అని లేదు. తెల్ల రేషన్ కార్డు ఉండి ఆ ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి అన్నా సరే, పెళ్లిగాని అమ్మాయి 18 సంవత్సరాలు నిండినా సరే, ఆ ఇంట్లో చీరలు ఇవ్వాలి, మంచి చీరలు ఇవ్వాలనే ఉద్దేశం కొద్దే మనం చీరల పంపిణీ కూడా చేస్తున్నాం. రెండు విధాలు, ఒకటి చేనేత కార్మికులకు లాభం అయితే చీరలు చేస్తారు, అదేవిధంగా చీరలు కొట్టుకుని ప్రభుత్వం పోని పేదవారికి. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి, డిసిసి అధ్యక్షురాలు సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అనంతరం కౌడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నాగ్సన్పల్లి గ్రామానికి చెందిన ఎల్ఎంను ఏకగ్రీవంగా ఎన్నిక చేసి నియామక పత్రాన్ని అందజేశారు.
కౌడిపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి డీసీసీ అధ్యక్షురాలు సునీత లక్ష్మారెడ్డి, అనంతరం కౌడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నాగుసానిపల్లి గ్రామానికి చెందిన అల్మాయిపేట ఎల్లంను ఏకగ్రీవంగా ఎన్నిక చేసి నియామక పత్రంను అందజేశారు. మీడియాతో మాట్లాడుతూ, నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి పార్టీని ముందుకు నడిపించాలని, మండలంలో పార్టీని బలోపేతంగా చేసే దిశగా కార్యాచరణ పాటించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంసీ విఠల్, నాయకులు దుర్గారెడ్డి, సాహెబ్ పాషా, జీవన్ కుమార్ గౌడ్, కిషోర్ గౌడ్, లింగం, నరహరి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ ఎన్ఎస్ఎస్ సేవాదళం ఇవన్నీ కూడా సెల్స్కి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎల్ఎం గారిని అందరూ కూడా ఆమోదిస్తూ అతన్ని మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అదేవిధంగా మనకు బీసీసీఎల్ అధ్యక్షులుగా వీరయ్య గారిని, మరి ఎస్టీసీఎల్ అధ్యక్షులుగా రవి గారిని, అదేవిధంగా మన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా స్వప్న గారిని, మన సేవాదళ్గా శేఖయ్యని, మన కిసాన్ సెల్ గోపాల్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా నామినేట్ చేస్తూ, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా శివ గారిని నామినేట్ చేస్తూ ఈరోజు మేమందరం కూడా అభిప్రాయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మండల కాంగ్రెస్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీస్, డిసిసికి చైర్మన్లు, పిఎస్ఎస్టీ ఎమ్మెల్యే, సోషల్ మీడియా వర్కర్స్, మరి అదేవిధంగా మన అన్ని కార్యవర్గ సభ్యులు, మన జెడ్పీటీసీల ఎంపీపీల కలిపి ఒక ట్రైనింగ్ క్యాంప్ని కూడా పిసిసి టీపీసీసీ ఆధ్వర్యంలో మల్లికా కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని కూడా అందరిని ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా, ట్రైనింగ్ క్యాంప్లో కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతాను. మన కోడిపల్లి మండలికి సంబంధించిన మైనారిటీస్లో కూడా మన పాషా గారిని కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ను హత్య చేసిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ గట్కేసర్ మండలం విలేకరులు అన్నాజీగూడ హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై దుండగుల దిష్టిబొమ్మను దహనం చేశారు. కర్ణాటక రాష్ట్ర గట్కేసర్ అన్నోజిగూడలో కర్ణాటక సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ పై దుండగుల హత్యను నిరసిస్తూ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గట్కేసర్ మండల్ అన్నోజిగూడలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దుండగుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. లంకేష్ ను హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్ష విధించాలని డిమాండ్ చేసిన టీయూడబ్ల్యూజే దాడిని ముక్తకంఠంతో జర్నలిస్టులు ఖండించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే గట్కేసర్ మండల ఉపాధ్యక్షుడు రాజశేఖర్, బైండ్లా మనోజ్, శ్రీనివాస్, నిరంజన్, వేణుగోపాల్ గౌడ్, నర్సింగ్ గౌడ్, శివకృష్ణారెడ్డి, వెంకట్ గౌడ్, కర్ణాకర్ గౌడ్, సీను పాల్గొన్నారు. వ్యాసాన్ని ఖండిస్తూ ఆమె పైన హత్య చేయడం జరిగింది. ఆ హత్యకు నిరసనగా ఈరోజు గట్కేసర్ మండలంలో సీనియర్ జర్నలిస్టులంతా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ను కొంతమంది దుండగులు కలిసేసి ఆమె ఇంటికి చేరుతున్న సమయంలో ఆమెపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ సంఘటనను ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా తీవ్రంగా ఖండించాలి. ఈ హత్య ప్రజాస్వామ్యానికి కూలి తీసినట్టుగా అనిపిస్తున్నది. ఇలాంటి దేశవ్యాప్తంగా ఇలాంటి జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు, ఆయా ప్రభుత్వాలు, అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు జర్నలిస్టుల రక్షణ గురించి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే పత్రికా స్వేచ్ఛ కూడా అవసరం. ఆ పత్రికా స్వేచ్ఛ ప్రకారంగా ఆమె తాను నమ్మిన సిద్ధాంతాలను బట్టి తన రచనా వ్యాసంగాన్ని గౌరీ లంకేష్ కొనసాగిస్తుంది. అలాంటి సీనియర్ జర్నలిస్టులపై దాడి చేయడము అమానుష చర్య. ఈ చర్యను ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. ఎంపీఆర్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు G9 షాపింగ్ మాల్ అండ్ కిరణ్ ఫుట్వేర్. కుత్బుల్లాపూర్ మండల వాసులకు శుభవార్త. ఇప్పుడు మీకు అత్యంత చేరువలో గండమైసమ్మలో వెలసిన అతిపెద్ద షోరూమ్ G9 షాపింగ్ మాల్ అండ్ కిరణ్ ఫుట్వేర్. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు కావలసిన దుస్తులు అతి తక్కువ ధరల్లో మా వద్ద లభించును. నాణ్యత, మన్నిక విషయంలో రాజీ పడని ఏకైక షోరూమ్ G9 షాపింగ్ మాల్ అండ్ కిరణ్ ఫుట్వేర్. మా వద్ద పార్టీవేర్ సారీస్, క్రేప్, కాటన్, పూనం సారీసే కాకుండా వధువు అందాన్ని మరింత పెంచే పెళ్లి పట్టు చీరలు అతి తక్కువ ధరల్లో మీకు లభించును. అంతేకాకుండా జెంట్స్ వేర్ లో లెనిన్ సూడింగ్స్ అండ్ షార్టింగ్స్, అరవింద్ కాటన్ సీరమ్స్, రెడిన్ టైలర్ బ్రాండెడ్ జీన్స్, ఫార్మల్ షర్ట్స్, ఖాదీ వేర్స్, క్షేర్వాణి, కుర్తా పైజామా, చిన్నపిల్లల దుస్తులు అందుబాటు ధరల్లో మీకు లభించును.
వీటితో పాటు అన్ని రకాల వయసు వారికి చెప్పులు, షూస్ అతి తక్కువ ధరల్లో లభించును. మర్డ్రస్ జీన్ అండ్ షాపింగ్ మాల్ అండ్ కిరణ్ ఫుట్వేర్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వెనకాల, లాల్ బహదూర్ నగర్, గండమైసమ్మ, కుత్బుల్లాపూర్ మండల్. ఫోన్ నంబర్ 9949956874. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో షేర్పల్లిలో వినాయక నవరాత్రులు ఘనంగా జరిగాయి. అనంతరం జరిగిన నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొని మెదక్ జిల్లా నార్సంగి మండలం షేర్పల్లిలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంగళవాయిద్యాలతో ఆ గణనాథుని నిమజ్జనం శోభాయాత్రగా తీసుకుని పోయారు. యువతి యువకులు భక్తి పారోషంతో కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేస్తూ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ యూత్ షేర్పల్లి యాదవ సంఘం యువకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శైలేంద్ర కృష్ణ, బండారు రమేష్, అరుణ్ యాదవ్, దినేష్, హరీష్, శ్రీధర్, రఘువరన్, మహేష్, శ్రావణ్, కిరణ్, వేణు, ప్రశాంత్, లింగం, శేఖర్, రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయ ములిబ్బు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమిబ్బు బుజ్జి గణేశ. లోకములు మూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగిను తెలుసా. చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. హాయ్ గణేశ, అడిగేస్తా గణేష, అభయమిబ్బు బుజ్జి గణేశ. నర్సాపూర్ కూరగాయల మార్కెట్కు నూతన కమిటీ డైరెక్టర్గా కుస్రు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ కమిటీ నిర్మాణానికి కృషి చేస్తానని, తనను నమ్మి డైరెక్టర్గా ఎంపిక చేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి మరియు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నర్సాపూర్ కూరగాయల మార్కెట్ నిర్మాణానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుస్రు అన్నారు. గురువారం నర్సాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నన్ను డైరెక్టర్గా ఎన్నిక చేసినందుకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి, రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి గారికి, అంజిరెడ్డి గారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు హబీబ్ ఖాన్, ఆంజనేయులు పాల్గొన్నారు. షామీర్పేట్ మండలంలోని లక్ష్మాపూర్, అద్రాస్పల్లి, ఉద్దమరి గ్రామాల్లో రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. రైతాంగాన్ని బలోపేతం చేసి వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని షామీర్పేట్ మండల వ్యవసాయ శాఖ అధికారి జ్యోతి అన్నారు. రైతుల జీవితాలలో వెలుగు నింపేందుకు ప్రభుత్వం రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తుందని షామీర్పేట్ మండల వ్యవసాయ అధికారి జ్యోతి అన్నారు. మండలంలోని లక్ష్మాపూర్, అద్రాస్పల్లి, ఉద్దమర్రి గ్రామాల్లో రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. రైతాంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సమన్వయ కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని, రైతులను సంఘటితం చేసేందుకు ఈ కమిటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు. భూమి ఉండి వ్యవసాయం చేస్తూ గ్రామాల్లోనే నివసించే వారికే రైతు సమస్యలు తెలుస్తాయని, అలాంటి వారికే గ్రామ కమిటీలో అవకాశం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదగిరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విష్ణుగౌడ్, గ్రామ రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాబట్టి ఆ 15 మంది కూడా స్వచ్ఛందంగా సేవలను అందించాల్సి ఉంటుంది.
జీవో నంబర్ 39ని రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రమైన పాపన్నపేటలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాములకు టీడీపీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. మండల కేంద్రమైన పాపన్నపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాములకు జీవో నంబర్ 39 రద్దు చేయాలని కోరుతూ టీడీపీ నాయకులు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో రైతు సంఘాలను ఏర్పాటు చేసే విషయంలో కేవలం టీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చిన వారిని ఎన్నుకొని భూసర్వే జాబితా తయారు చేసి కేవలం పార్టీ కార్యకర్తలకు లబ్ది జరిగే విధంగా చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ రైతు సమన్వయ కమిటీలను తహసీల్దార్ కు విఆర్ఓకు అప్పగించి ప్రజల సమక్షంలో ఈ కమిటీని ఏర్పాటు చేసి భూసర్వే జాబితాను తయారు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింహులు గౌడ్, షాహిద్ పాషా, సత్యం గౌడ్, శివాజీ శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు దండోర వేయించి ప్రతి గ్రామ రైతును అందులో సభ్యులుగా చేసుకొని అందుకెళ్ళి 15 మంది సభ్యులను ఎంచుకొని ఆ సంఘాలు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుచున్నాము. కాబట్టి ప్రభుత్వం ఈ 39 జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుచున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వము రైతుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రైతులకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి 4 విడతలుగా రుణమాఫీ కార్యక్రమం పెట్టిండు. 4వ సారిది కూడా ఇంకా కొంతమంది రైతులకు ముట్టలేదు. మరి వచ్చే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో రైతు సంఘాలను ఏర్పాటు చేసి కేవలము టీఆర్ఎస్ కార్యకర్తలనే సంఘాలను ఏర్పాటు చేయడము, గ్రామ పంచాయతీ కాడ పెట్టకుండా వాళ్ళ ఇళ్ళ ముక్కుండే కార్యకర్తల పేర్లు రాసుకోవడము, ఇది ప్రభుత్వము వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ జీవో నంబర్ 39 ఏదైతే ఉందో అది వెంటనే రద్దు చేయాలని పాపన్నపేట మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నా. నర్సాపూర్ ఎన్జిఓస్ కాలనీలో సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ హాజరై హోమం మరియు అన్నదాన కార్యక్రమంలో నర్సాపూర్లోని ఎన్జిఓస్ కాలనీలో సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట ఉపాధ్యకులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ పాల్గొని ఆలయంలో హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి మనిషి భక్తిభావం కలిగి ఉండాలని ఆయన అన్నారు. భక్తిభావం ఉన్నప్పుడే ప్రతి వ్యక్తికి మంచి కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాజశేఖర శర్మ, దత్తరామ శర్మ భక్తులు పాల్గొన్నారు. సూర్యాష్టే సంప్రాప్తే సూర్య పూజాంగకారే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మభీడో భజాంగే మమ యజమాన్ సదా ప్రత్యాదివదాయ సూర్యగ్రామదాత సూర్యగ్రారాధనం యోగ. ఓం చంద్రాష్టే సంప్రాప్తే ఇదం భూజాంగకారే చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మన భీడో భజాంగే మమ యజమాన్ సదా ప్రత్యాదివదాయ. అన్ని పెట్టేదాం అండి. మొదలు జరా మొదలదు అన్న చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు ఖాజాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు పాత్రికేయులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ కుల్కూరి రజిత మరియు మండల వైస్ చైర్మన్ తీగుల విజయలక్ష్మి హాజరయ్యారు. సమాజానికి ఉపాధ్యాయ పాత్రతో పాటు పాత్రికేయుని పాత్ర ఎంతో గొప్పదని లయన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ కొల్లూరి రజిత, మండల వైస్ చైర్మన్ తీగుల విజయలక్ష్మి కొనియాడారు. బుధవారం మండల కేంద్రంతో పాటు ఖాజాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఉత్తమ ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు శాల్వాలతో, పూలమాలలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను ఉపాధ్యాయుడు విద్యార్థులకు అందిస్తే ప్రపంచంలో జరిగే సంఘటనలు, వింతలు, విశేషాలు, సమస్యలను వెలుగులో
అదుపులోకి తెచ్చేవారని, అయితే సమాజానికి వీరు ఎనిలేని వారుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గవర్నర్ జనార్దన్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణయ్య, శామెల్ రాచెల్ల, నరేందర్ శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరసింగరావు, సర్పంచ్ ప్రియానాయక్, వెంకన్న, చంద్రం, వెంకట్రెడ్డి, శ్యామ్, దేవరాజు, సుధాకర్, ప్రభాకర్, రవీందర్, ఆంజనేయులు, అరుణ్ పాల్గొన్నారు. సమాజంలో ఉపాధ్యాయులు ఒక విద్యార్థి గురించి తీర్చిదిద్ది ఒక మెరుగైన సమాజం కోసం కూర్చొని ప్రాంతాలన్నీ ప్రాణం కాపాడడానికి రక్తం ముఖ్యం కాబట్టి దాంట్లో మోటివేషన్ కూడా లైన్స్ క్లబ్బే తీసుకుంది. మొన్న ఒక విచిత్రంగా నేను డిస్టిక్ కలెక్టర్ గారి ఒక మీటింగ్ ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే మీకు నేత్ర జ్యోతి అనే ఒక కార్యక్రమాన్ని టీచర్స్ అందరికీ ట్రైనింగ్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను ఒక ప్రోగ్రామ్కి కలెక్టర్ గారితో పాటు హాజరయ్యాను. అదయిన తర్వాత మనకు నడుస్తూ ఉంది మన 17వ తేదీ నుంచి మిజల్ జుబెల్లా కార్యక్రమం. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు వైద్య సిబ్బంది కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి ప్రధానమైన భూమికి వచ్చి మరి వచ్చే తరాలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో